హల్లెలూయా హల్లెలూయా యుగములన్నిటను యుగములన్నిటిలోను దేవుని నామము స్తుతినందును గాక ఆయన కాలములను సమయములను మార్చువాడయి ఉండి అబ్బా ఏంటంటే కాలమును సమయములను మనం ఆరాధించే దేవుడు జ్ఞానఫలము కలిగిన వాడు చెప్పండి నేను ఆరాధించే దేవుడు జ్ఞానఫలము కలిగిన వాడు కాబట్టి నా దేవుడు నాకు జ్ఞానమును ఇస్తాడు కాబట్టి దేవుని బిడ్డలమైన మేము దేవుని పిల్లలమైన మేము జ్ఞానముగానే ప్రవర్తించదము చెప్పండి కొడు దేవుని స్తోత్రాలు చెప్పండి హల్లెలూయా హల్లెలూయా ఈ లోక జ్ఞానం ఎంతన్నా ఉపయోగం లేదు ఈ లోక జ్ఞానం నిన్ను జ్ఞానం చూడండి లోక జ్ఞానం ఉండి దేవుని జ్ఞానం లేకపోతే నువ్వు ఎంత చదువుకున్నా ఉద్యోగం రాదు ఏమీ రాదు ఈ లోక జ్ఞానం అంటే దేవుని దృష్టిలో వెర్రితనంగా ఉందండి ఈ లోక జ్ఞానంతో నీ జీవితాన్ని కట్టుకోవాలి నువ్వు అనుకుంటే నీకన్నా తెలివి తక్కువవాడు ఈ లోకంలో ఎవడు కూడా లేడు ఎవరి జ్ఞానంతో నువ్వు జీవితాన్ని కట్టుకోవాలి ప్రభు యొక్క జ్ఞానంతో జీవితాన్ని కట్టుకోవాలి ప్రభు వాక్యంతో జీవితాన్ని కట్టుకోవాలి ప్రభు సన్నిధితో జీవితాన్ని కట్టుకోవాలి పరిశుద్ధతతో జీవితాన్ని కట్టుకోవాలి దేవునికి ఇష్టమైన బిడగా నువ్వు బ్రతకాలి దానియేలు షడ్రకు మేషకు అభ్యజ్ఞకులు ఈరోజు కలభావం వాళ్ళకు వచ్చిందంటే వాళ్ళు ఆ దేశంలో అడుగు పెట్టగానే ఎంత జ్ఞానంగా ప్రవర్తించారంటే తిండికి ఆశపడలేదు పరిశుద్ధతకు ఆశపడ్డారు దేవునికి స్తోత్రాలు జల్ పవిత్రతకు ఆశపడ్డారు పవిత్రతకు ఏం చేశారు వాళ్ళు పవిత్రతకు ప్రాధాన్యత ఇచ్చారు పరిశుద్ధతకు ఆశపడ్డారు కాబట్టి వారి జీవితాల్లో గొప్ప దీవెనలు వాళ్ళు పొందారు లోకం అంతా అక్కడ ఉన్న జ్ఞానులు చనిపోవడానికి వస్తే వాళ్ళని బ్రతికించడానికి వీళ్ళు కారకులయ్యారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా ఆ లోకంలో మిగతా జ్ఞానులు బ్రతికించగలిగిన జ్ఞానవంతులుగా మారిపోయారు వీళ్ళు చెప్తున్నారు ఏమని చెప్పారు తెలుసా మా దేవుడు ఎవరో తెలుసా జ్ఞానము కలిగిన వాడు కాలములు సమయములు దేవునికి స్తోత్రాలు చెప్పండి హిస్కియాకి మరణకర రోగం వస్తే దేవుడు ఏం చేశాడు కాలాన్ని ఆపేశాడా లేదా 15 సంవత్సరాలు నేడంటే ఎదురుకొచ్చింది నేడ 15 మెట్లు వెనక్కి వెళ్ళిపోయింది దేవునికి స్తోత్రం యెహోషువా ప్రార్థిస్తే సూర్యుడు చంద్రుడు ఏమైపోయాడు దేవునికి స్తోత్రాలు చెప్పండి కాలాలను మార్చేవాడు ఆయన ఓ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఇటువంటి దేవుడు మనకుండి మనం ఎందుకు భయపడాలి దేనికి భయపడకూడదు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా 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 తర్వాత చదువమ్మా రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును రాజులను తోసేగలడు ఆయనే నియమించు రాజులను ఆయనే నియమించు సౌలు మహారాజును తోసేసి దావీదును రాజ్యం ఎక్కించాడు ఆయన ఆయన ఇష్టం లేని వాళ్ళు ఆయనకి అయిష్టంగా బ్రతికే వాళ్ళందరినీ కూడా ఆయన ఏం చేశాడు తెలుసా ఆయన ఏం చేశాడో తెలుసా వారి సింహాసనాలన్నీ కూడా తీసివేశాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞాతులకు వివేకులకు వివేకము జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడనై జ్ఞానమును అనుగ్రహించువాడనై ఉన్నాడు ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరుచును ఆయన మరుగు మాటములను మర్మములను ఏం చేసేవాడు బయలుపరుచును బయలుపరుచువాడు అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను అంధకారములో ఉన్న సంగతులన్నీ ఆయనకు తెలియను చూసారా వింటున్నారా దానియేలు చెప్తున్నాడు మరుగు మాటలన్నీ చెప్పేవాడు అంధకారంలో ఉన్న సంగతులన్నీ ఆయన ఆయన సర్వాంతర్యామి ఆయనకి తెలియంది ఏది కూడా లేదు అని తెలియకుండా ఏది కూడా జరగట్లేదు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం వెలుగు యొక్క నివాస స్థలము మా పితరుల దేవా నువ్వు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు మాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు గణపరుచుచున్నాను ఎలయనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసితివని దానియేలు మరలా చెప్పాను దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా మన ప్రభు ఎటువంటి వాడో తెలుసా
జ్ఞానమిచ్చేవాడు, వివేకమిచ్చేవాడు, తెలివినిచ్చేవాడు, అంధకారంలో ఉన్న సంగతులు తెలియపరిచేవాడు, మరుగైన వాటిని బయటికి తీసుకొచ్చేవాడు. కాబట్టి దేవుని విడిచిపెట్టడానికి వీలు లేదు. నీ బ్రతుకు మారాలి అంటే, నీ బ్రతుకు పైకి రావాలి అంటే, నీ బ్రతుకు అనేకల ముందు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, ఖచ్చితంగా ఈ దేవుని పాదాలు పట్టుకోవటమే ఉత్తమమైన పనిని ప్రభువు పేట తెలియపరుస్తూ ఉన్నాను. ప్రతి అంధకారంలో ఉన్న వాటిని వెలుగులోకి తీసుకొచ్చేవాడు. ఆయన దగ్గరే వెలుగు ఉంది, ఆయన దగ్గరే వివేకం ఉంది, ఆయన దగ్గరే జ్ఞానం ఉంది, ఆయనే మరుగైన వాటిని బయలుపరిచేవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, కొడు దేవునికి స్తోత్రాలు చెప్పండి, చెప్పండి కొడు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఇటువంటి దేవుని బిడ్డలమైన మనము, ఇటువంటి దేవుని సొత్తైన మనము, ఆయన మనకు దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎంతో దేవుని స్తుతించాడండి. తర్వాత చూడమ్మా, ఇట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింప చేయుటకు రాజు నియమించిన అర్యోకునొద్దకు వెళ్లి, బబులోనులోని జ్ఞానులను నశింప చేయవద్దు, నన్ను రాజు సముఖమునకు తోడుకొని పొమ్ము, నేను ఆ కలభావమును రాజునకు తెలియజేసేదన నేను అన్నాడు. 27 చదవండి. దానియేలు రాజు సమూహంలో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చను. రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైన గారడీ విద్య గలవారైన శకునగాండ్రైన జ్యోతిష్కులైనను చెప్పచాలరు. దేవుని స్తోత్రాలు చెప్పండి. చాలా మంది క్రైస్తవులు కూడా పెళ్లికి ముందు పంతులు గారి దగ్గరికి వెళ్తారు. ఎంత మూర్ఖులు వాళ్ళు. ఇల్లు కట్టే ముందు కూడా వెళ్ళి శకునం చూసుకుని వస్తారు. బంగారం లాంటి జ్ఞానం కలిగిన దేవుడు, జ్ఞాన సంపద కలిగిన దేవుడు, వివేక కలిగిన దేవుడు బిడ్డవై ఉండి ఎంత మూర్ఖులు అజ్ఞానులు ఇస్రాయేలులాగా వెళ్ళిపోయి చాలా శకునాలు జ్యోతిష్యాలు సోది చెప్పించుకుంటారు. చాలామంది ఎవ్వడో చెప్పలేకపోయాడు. గుర్తుపెట్టుకోండి, నీ జీవితం యొక్క భవిష్యత్తు ఏ జ్యోతిష్కుడు చెప్పలేడు, ఏ నక్షత్రం చెప్పలేదు, ఏ గారడి విద్యుడు చెప్పలేడు. ఒకే ఒక్క ఆయన నీ జీవితం యొక్క దినాలు లెక్క పెట్టిన ఆయన నజరేయుడైన యేసు దేవాది దేవుడు ఒక్కడే. నీ భవిష్యత్తు తెలుసు. ఏ నిమ్మకాయకి తెలియదు, ఏ ఇత్తడి బిళ్ళకు తెలియదు, ఏ కలబంద చెట్టుకు తెలియదు, ఏ గుమ్మడికాయ నీ బతుకు మార్చదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. కాలుకు తాడు, నడుకు తాడు, మెడకు తాడు, బుక్కుకు తాడు, చెవుకు తాడు, ఏ తాడు నీ బతుకును మార్చుద్ది? యేసయ్య ఒక్కడే మార్చగలడు. దానియేలు రాజు కల మర్చిపోయాడు. ఆ ఊర్లో ఉన్న జ్ఞానుల్ని, శకును గ్రాండుల్ని, గారడి విద్యవాణ్ణి, శోధ గ్రాండులు తీసుకొచ్చి, అరే కల చెప్పండి, కలభావం చెప్పండి అంటే అందరు ఏమన్నారో తెలుసా? ఏ మానవుడు కూడా ఈ లోకంలో ఎవడు కూడా నీ భవిష్యత్తును చెప్పలేడు. నీ భవిష్యత్తు ఎవరి చేతిలో ఉందో తెలుసా? ప్రభు అయిన యేసు చేతిలో ఉంది. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. చాలా మంది దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలకు కూడా శకునాలు చూడటం, సోజ్ చెప్పించటం, గారడి విద్యలు చేయటం, మాయ మంత్రాలకు ఇష్టపడటం, వ్యాపారం చేస్తే గల్లా బిట్ల నిమ్మకాయ వేసి వ్యాపారం చేయడు. క్రైస్తవులు కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పైకి రావు, నువ్వు నరకానికి పోతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దావు. సాతానుడి కబంధ హస్తాల్లో నువ్వు ఉన్నావు. అందుకే నీ జీవితంలో సంతోషం లేదు, నీ జీవితంలో సమాధానం లేదు, నీ జీవితంలో నెమ్మది లేదు. కష్టపడుతున్నావు కానీ కష్టమంతా చిల్లు సంచిలో వేసినట్టు అయిపోతుంది. నీ బ్రతుకులో ఒక ఆనందం లేకుండా బిక్కు బిక్కుమంటూ ఎంతో లోన్లీగా, ఓ ఏకంగా, లేకపోతే ఏంటి తెలుసా, ఎంతో ఒంటరి తరుగుతూ అల్లాడిపోతున్నావు. బ్రతుకుతున్నావంటే బ్రతుకుతున్నావు కానీ నీ బ్రతుకులో సంతోషం లేదు. దానికి కారణం ఏంటో తెలుసా? ప్రభు దగ్గర కూర్చునే మనసు నీకు లేదు. రెండు రకాలుగా నువ్వు బ్రతుకుతున్నావు. పైకి వేషధారణతో, పైకి భక్తి గలవారు అని నటిస్తున్నావు. దట్స్ వై యు ఆర్ నాట్ ఎంజాయింగ్ యువర్ లైఫ్. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నేను ప్రకటిస్తున్న యేసయ్య జ్ఞానం కలిగిన వాడు. నీ బ్రతుకు ఆది దినము లాస్ట్ దినం చూచినవాడు. గర్భంలో పిండంగా రూపించక ముందే దినాలన్నీ కూడా లెక్క చేసినవాడు.
మీ అమ్మకు ముందు మీ నాన్నకు ముందు ఆయనే నిన్ను చూచాడు. నువ్వు కలుగు చేసిన విధము చూడగా నాకు భయము ఆశ్చర్యము కలుగుతుందని భక్తుడు చెప్తున్నాడు. ఆ ఎముకలు ఎలా పెరుగుతాయో, ఆ హార్ట్ బీట్ ఎలా వస్తుంది ఎవరికీ తెలియదు, ఏ సైంటిస్ట్కి తెలియదు, ఎవరికీ తెలియదు, ప్రభు ఒక్కడికే తెలుసు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. నిన్ను సృష్టించిన దేవుణ్ణి వదిలిపెట్టంట. ఇదిగో ఈ ఈ యొక్క లైన్లో పడిపోతున్నారు చాలామంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. గుమ్మం మారిస్తే నీ బతుకు పైకి రాదు. ప్రభు పాదాల దగ్గర కూర్చుంటే నీ బ్రతుకేమవుతుంది తెలుసా? నీ జీవిత రహస్యము, నీ జీవిత మర్మాన్ని బయట పెడతాడు ఆయన. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. చదువమ్మా ఏముంది ఇలాగూ ప్రతి 27 దానియేలు రాజు సమూహంలో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను. రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను, గారడి విద్య గలవారైనను, శుక్రగాండ్రైనను, జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. అయితే మర్మములు బయలుపరచగల దేవుడొక్కడు పరలోకమందున్నాడు. అంచ దినముల యందు కలగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరుకు తెలియజేశాను. తాము పడకల మీద పరుండిన తమరి మనసులో కలిగిన స్వప్న దర్శనము ఏమనగా అని చెప్పడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఆ దర్శనం గురించి నేను చదవట్లేదు, కానీ దేవుడు ఆ కలను గురించి చెప్పాడు. మరి పైన తలంతా బంగారం ఉంది. తర్వాత ఏముంది ఒకసారి చూడమ్మా, ఏమొచ్చిందో ఒకసారి చదువుదాం. లేదు కాబట్టి వైపు త్వర త్వరగా చదువు. రాజా, రాజా ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడుక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరుచువాడు కలగబోవు దానిని తమరికి తెలియజేసెను. ఇతర మనుషులకు అందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజులకు దాని భావమును తెలియజేయ నిమిత్తమును తమరి మనస్సు యొక్క ఆలోచనలు తాము తెలుసుకున్న నిమిత్తమును అది తెలియపరచబడెను. రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడెను గదా. ఆ ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమునైన రూపమును గలదై తమరి ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరసు బంగారము, దాని రొమ్మును భుజములను వెండియు, దాని ఉదరమును తొడలను ఇత్తడివి, దాని మోకాలు ఇనుపవియు, దాని పాదములు ఒక భాగము ఇనుపదియు, ఒక భాగము మట్టి యుదునై ఉండెను. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిపిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీయులుగా విరగొట్టినట్టు తమకు కనబడెను. అంతటా ఇనుమును మట్టియు, ఇత్తడియు, వెండియు, బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటము దొరకకుండా గాలి వాటికి కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయను. తాము కనిన కల ఇదే, దాని భావము రాజసముఖమున మేము తెలియజెప్పేదము. రాజా పరలోకమందున్న దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి, భూజంతువులనేమి, ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వము అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు. చూసారా, నెబుకద్నెజర్ రాజు యొక్క సామ్రాజ్యం ఏమన్నాడు? బంగారపు శిరస్సు. తాము చనిపోయి తమరి రాజ్యం కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. అటు తర్వాత లోకమంతా ఏలునట్టి మూడవ రాజ్యం ఒకటి లేచును. అది ఇత్తడి వంటిదగును. పిమ్మట నాలుగవ రాజ్యం ఒకటి లేచును. అది ఇనుము వలె బలముగా ఉండును. రోమా సామ్రాజ్యం ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొట్టున్నది కదా. ఇనుము పగలగొట్టునట్లు అది రాజ్యములన్నిటినీ పగలగొట్టి పొడి చేయును. పాదములను, వేళ్లను కొంత మట్టుకును కుమ్మరి మట్టిది గాను, కొంత మట్టుకును ఇనుపది గాను ఉన్నట్టు తమరికి కనబడెను. కనుక ఆ రాజ్యములో భేదములుండును. అయితే ఇనుము బురదతో కలిసి ఉన్నట్టు కనబడెను గనుక ఆ రాజ్యములో అలాగును ఉండును. ఆ రాజ్యము ఇనుము వంటి బలము గలదై ఉండును. పాదములు, వ్రేలు కొంత మట్టుకును ఇనుపవి గాను, కొంత మట్టుకును మట్టివి గాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయములో బలముగాను, ఒక విషయములో నీరసముగాను ఉండును. ఇనుమును బురదయు మిళితమై ఉండుట తమరికి కనబడెను. అటువలే మనుష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతుకున్నట్లు వారు ఒకరితో ఒకరు పొసగక ఎందురు. చూడండి, ఇప్పుడు చూస్తే చివరి రాజ్యంలో మనం ఉన్నాం. ఒకరికొకరు పొసగట్ల, ఎక్కడ చూసినా యుద్ధాలు, ఎక్కడ చూసినా గందరగోళ పరిస్థితుల్లో ఎంతో జీవిస్తూ
ఉన్నాం. ఈ కలంతా ఆయన చెప్పిన తర్వాత లాస్ట్ కి జరిగిన విషయం చూ 45వ వచనం చదవండి. ఈ కల గురించి తర్వాత చెప్తాను, ఇప్పుడు చెప్పాలని సమయం చాలదు కాబట్టి ఆ తర్వాత మనం ధ్యానించొచ్చు. చూడండి 46 45వ వచనము, చేతి సహాయం లేక పర్వతం నుండి తీయబడిన ఆ రాయి ఇనుము ఇత్తడి మట్టి వెండి బంగారమును పగలగొట్టగా తమరు చూచిత్రే. ఇందువలన మహాదేవుడు ముందు జరుగుబోయే సంగతులు రాజునకు తెలియజేయుచున్నాడని కల నిశ్చయముగా దాని భావము నమ్మదగినదని దానియేలు రాజుతో చెప్పెను. వెంటనే 46 చూడండి, అంతట రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి అతన్ని పూజించి నైవేద్యములు ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను. మరియు రాజు, ఈ మర్మము బయలుపరచుటకు నీవు సమర్థుడైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడు, రాజులకు ప్రభువు, మర్మములు బయలుపరచువాడై ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చెను. దేవునికి స్తోత్రాలు చెల్లిదా. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని మీద వాళ్ళు ఆధారపడ్డారో, ఎప్పుడైతే దేవుని దగ్గర సమయాన్ని గడిపారో, ఎప్పుడైతే వాళ్ళు దేవుణ్ణి అడిగారో, దేవుడు కల చెప్పాడు, కల భావాన్ని చెప్పగానే ఆ రాజు ఏం చేశాడో తెలుసా? ఓ సాష్ట దానియేలు దుట్ట సాష్టాంగ నమస్కారం. దేవునికి స్తోత్రాలు. ఏమన్నాడు తెలుసా? రాజులకి రా దేవతలకు మించిన ఇప్పుడు నీ వంటి దేవుడు ఇంకెవరు కూడా, నీ దేవుడు వంటి దేవుడు ఇంకెవరు కూడా లేరు. చూడు ఎంత చక్కగా, ఈ మర్మము బయలుపరచుటకు నువ్వు సమర్థుడివి. నీ దేవుడు దేవతలకు దేవుడు, రాజులకు ప్రభువు, మర్మములు చూసారా, దేవతలకు దేవుడు, రాజులకు ప్రభువు, మర్మములు బయలుపరచువాడై ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చను. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించెను, అనేక గొప్ప దానములు ఇచ్చి అతన్ని బబులోనులోని సంస్థానం అంతటి మీద అధిపతిగా, బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నేను అంటాను, ఈ మర్మం బయటపడడానికి దానియేలు బబులు, దానియేలు ఎవరు, బానిసగా వచ్చినవాడు, ఒక హెబ్రీయుడు లేకపోతే యూదుడు అటువంటి వాడు, అన్య దేశంలో అంత ఉన్నత స్థితిలో ఉన్నాడంటే ఎవరికి ప్రాధాన్యత ఇచ్చాడు చెప్పండి? ఎవరికి ప్రాధాన్యత ఇచ్చాడు అంటే, ఇప్పుడు నువ్వు కూడా దేవునికి ప్రాధాన్యత ఇస్తే దేవుడు నిన్ను విడిచిపెడతాడా? ఈరోజు మన జీవితంలో మనం చాలా తక్కువ స్థితిలో లేకపోతే అన్నిట్లో తక్కువలో ఉండడానికి కారణం ఏంటంటే దేవునికి మనం ప్రాధాన్యత ఇవ్వం. వాళ్ళు తిండి విషయంలో ప్రాధాన్యత ఇచ్చారు. సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు? ఈరోజు దేవుడు ఆ సమస్యను ప్రభు ద్వారానే పరిష్కారం ఇది, ప్రభులోనే పరిష్కారం వెతికారు వాళ్ళు. వాళ్ళ సొంత జ్ఞానంతో పరిష్కారం వెతకల, ప్రభు పాదాల దగ్గరే కూర్చున్నారు. నువ్వు చెప్పకపోతే మాకెవ్వర్లేదు. బైబిల్లో చూడు, ఎస్తేరుకి సమస్య వచ్చింది, ఎక్కడ పరిష్కారం వెతికింది? బైబిల్లో గిడ్డ ఎబ్బేజున్నాడు వేదనని, పరిష్కారం ఎక్కడ వెతికాడు? ప్రభు దగ్గరే. ఎందుకంటే మన ప్రభు ఆయన జ్ఞాన స్వభావం కలిగిన వాడు, జ్ఞానులకు జ్ఞానులు, దేవతలకు పైన దేవుడు ఆయన. ఆయన ఏదైనా చెప్పగలడు, ఏదైనా చేయగలడు. ఆయన వదిలిపెట్టి తిరిగితే నీ బ్రతుకులు నువ్వేం సాధిస్తావు? ఆయన వదిలేసి నీ ఇష్టానుసారంగా బ్రతికితే నువ్వెలా పైకి వస్తావు? నీ పరిస్థితి మారకపోవడం కారణం ఎవరో తెలుసా? నువ్వే. ప్రభు దగ్గర కూర్చునే సమయం నీకు లేదు, ప్రభు పాదాల దగ్గర కూర్చునే సమయం నీకు లేదు, ప్రభు దగ్గర అడిగే సమయం నోరు లేదు నీకు. సమస్య వచ్చినప్పుడు ప్రభు దగ్గర కూర్చుని నువ్వు అడగకూడదా? ప్రభు పాదాల దగ్గర కూర్చుని, అయ్యా నువ్వు నాకు సహాయం చేయడు, దేవుడు చేయడా, వీళ్ళు ప్రార్థించగానే వెంటనే దేవుడు చెప్పేశాడు కదా, కథ చెప్పేశాడు కదా, చంపుతానన్న రాజే ఏం చేశాడు తెలుసా? సాష్టాంగ నమస్కారం చేశాడే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. పరిస్థితులు మార్చగలిగింది ప్రభువే. ఎంత వ్యతిరేకంగా ఉన్నా నీకు అనుకూలంగా మలచగలిగింది ఎవరో తెలుసా? ప్రభువే. అది కుటుంబమైనా, అది ఏదైనా, నా భర్త మారట్లే మారని చెప్పమాకండి. నువ్వు ప్రార్థించట్లా? ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేయడా చెప్పండి? చేస్తాడు, చేయడా? చేస్తాడు. నాకు ఇది జరగట్లేదండి, ఇది అవ్వట్లేదు పెద్దగా చెప్పొద్దు. ప్రభు దగ్గర కూర్చో, దేవుని దగ్గర నువ్వు మొరపెట్టట్లేదా? దేవుని దగ్గర నువ్వు మొరపెట్టి ఖచ్చితంగా ఎంత భయంకరమైన సమస్యలోంచి దేవుని మీద ఆశ్రయించి ఎంత చక్కగా బయటకు వచ్చాడు రాజు. నమస్కారం,
అసలు ఆ ఊర్నే దేవుని రాజ్యంగా మార్చేశారు. దేవునికి స్తోత్రాలు చెల్లి. నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు నీ కుటుంబాలు కుటుంబాలు మారిపోతాయి. నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు నీ బిడ్డలు మారిపోతారు. దేవుడి మీద ఆధార నేను ఈ మాట చెప్తున్నాను మీకు. ఒకవేళ ఈ మాట చెప్తుంటే మనకు తెలిసిందే చెప్తాను. చాలామంది భక్తి పరులు, చాలామంది భక్తి చేసేవాళ్ళు దేవుని మీద ఆధారపడు. వాళ్ళ మాటలు వింటంటే ఎలా ఉంటుందో తెలుసా? దేవుని మీద ఆధారపడే ఒక్క మాట వాళ్ళ నోట్లోంచి కనబడదు. కానీ ప్రార్థన చేస్తారు, ఎన్నో మాటలు చెప్తారు. వాళ్ళ నిజ జీవితంలో తొంగి చూస్తే దానియేలు లాంటి ప్రవర్తన వాళ్ళ జీవితంలో లేనే లేదు. ఏదైనా ప్రభు మీదే ఆధారపడాలి. బ్రతికితే నీ కొరకు బ్రతుకుతాను, చనిపోతే నీ కొరకు ప్రభు కొరకు వెళ్ళి ఆధారపడ్డారు వారు. ఇతర రాజు సాష్టాంగ నమస్కారం పడి ఏమని ఎంత మంచి మాట అన్నాడు చూడండి. ఆ మాట దేవుడు రాజులకు, నీ దేవుడు దేవతలకు దేవుడు అంట, రాజులకు ప్రభు అంట, మర్మములు బయలుపరచబడు వాడై ఉన్నాడు అంట. దేవునికి స్తోత్రాలు చేయలేదు. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి మొర పెట్టకూడదా మనం? దేవుని దగ్గర కూర్చుంటే దేవుడు ఎందుకు చేయడు? ఖచ్చితంగా మన యేసయ్య మనకు జవాబిస్తాడు. ఆయన దేవతలకు దేవుడు అంట, రాజులకు ప్రభు అంట, మర్మాలు బయట పెట్టేవాడని అన్య దేశపు రాజుతో చెప్పించారు వాళ్ళు. దేవునికి స్తోత్రాలు. వాళ్ళ ప్రార్థన ఏం చేసిందో తెలుసా? నీ దేవుడే గొప్ప దేవుడని రుజువు చేపించారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మన జీవితంలో కూడా మన భక్తి, మన ప్రవర్తన, మన ఆలోచనలు, మన నడవడిక దేవుని మీద ఆధారపడే విధంగా ఉండాలి. కానీ నిన్ను నువ్వు ఆధారం చేసుకుని బ్రతికావా? ఈ 5 senses మీద ఆధారపడమాక నువ్వు ప్రాణాన్ని ఆధారం చేసుకుని బతకమాక ఆత్మను ఆధారం చేసుకుని నువ్వు బ్రతుకు. అబ్రహాం అంట రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై శారా గర్భము మృతతుల్యమైపోయింది. ఆయన శరీరం మృతతుల్యమైపోయింది. శారా గర్భం ఉడికిపోయినప్పుడు కూడా అవిశ్వాసం వల్ల బలహీనుడు కాక విశ్వాసం వల్ల బలం పొందుకున్నాడంట. దేవుని వాగ్దానమును గూర్చి సందేహించలేదంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. అసలు నువ్వు ఎందుకు సందేహిస్తున్నావు? నువ్వెవరో తెలుసా? నిబంధన చేయబడిన బిడ్డవు. నువ్వెవరో తెలుసా? యేసు రక్తంతో కడగబడిన బిడ్డవు. నిన్ను విడువను, ఎడబాయనని చెప్పాడు దేవుడు. యుగ సమాప్తి వరకు సదాకాలం ఉంటానన్న దేవుడు. పరాయి దేశంలో ఉన్న దేవుడు తన బిడ్డలు విడిచిపెట్టాడా? వాళ్ళు విడిచిపెట్టని దేవుడు నిన్ను కూడా విడిచిపెట్టాడు. నిన్ను కూడా విడిచిపెట్టాడు. ఎక్కడికెళ్ళా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. వాళ్ళకి నీకు తేడా ఏంటో తెలుసా? వాళ్ళు ఆ దేశంలో ఉన్న ఆ దేశం తగినట్లుగా బ్రతకలేదు. వాళ్ళు దేశానికి వ్యతిరేకంగానే బ్రతికారు. వాళ్ళు వచ్చి రాజు ఆహారం తినమంటే దండం పెట్టి మేము తినమండి, రాజు చాలా మంచి ఆహారం, మంచి ద్రాక్ష రసం, ఎలాంటి ఫుడ్ పెడుతున్నారు, హై క్వాలిటీ, హై ప్రోటీన్స్ ఎలా పెడుతున్నాం? వాళ్ళు అన్నారు మాకు ప్రోటీన్లు వద్దు, ఏం వద్దు మాకు, మా దేశంలో ఉన్న పద్ధతి మేము ఇక్కడ పాటిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి నువ్వు రక్షణ పొందిన తర్వాత ఒకప్పుడు నువ్వు భయంకరంగా జీవించావు, ఒకప్పుడు నిజంగానే ఒక బబులోని సామ్రాజ్య నైజోనీలో ఉంది. ఎప్పుడైతే రక్షణ పొందావో, ఎప్పుడైతే నువ్వు రూపాంతరం చెందావో, ఎప్పుడైతే ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందో, నువ్వు ఎక్కడున్నా ఎలాగుండాలో తెలుసా? నీ పరలోక రాజ్య సంబంధిగానే నువ్వు బ్రతికితే ఎక్కడున్నా నువ్వేం చేస్తావు తెలుసా? ఆ దేశాన్ని కదిలించే బిడ్డగా ఉంటావు, ఆ కుటుంబాన్ని కదిలించే బిడ్డగా ఉంటావు. నీ పట్టణానికి నువ్వు వెలుగ్గా నువ్వు ఉంటావు, నీ బంధువులకు నువ్వు వెలుగ్గా ఉంటావు. అంతేగాని అందరితో నువ్వు ఏకీభవిస్తే, తాగేవాడితో తాగేసి, తినేవాడితో తినేసి, తిరిగేవాడితో తిరిగేసి నువ్వు యేసు ప్రభుని గురించి చెప్తే ఎవడు నమ్ముతాడు? కానీ ఒక స్పెషల్గా నువ్వు కనపడాలి. ఇక్కడ కూడా వాళ్ళు స్పెషల్గా కనపడ్డారు. అక్కడ ఉన్న జ్ఞానులు అందరూ చెప్పారు. ఏమని చెప్పారు తెలుసా? ఎవడ వల్ల కాదన్నాడు. మీరు ఎవడ వల్ల కాదన్నారా? నా దేవుడు. ఇంతక దాని ఇక్కడ చదివాము, నా జ్ఞానం వల్ల ఇది కాలేదు. ఎవరి వల్ల ఏం తెలుసా? నా దేవుని జ్ఞానం వల్ల ఇది బయటికి వచ్చింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. అంతటి తాగల దేవుడు వాళ్ళు ఏం చేశాడు తెలుసా? ఎవరైతే కాదు వాళ్ళందరి మీద కూడా ఆయన ఉన్నత స్థితిలో ఆ యొక్క నెబుకద్నెజరు సంస్థానం అంతట్లో జ్ఞానులందరిలో కూడా ఆయన్ని ఉన్నత స్థితిలో ఉంచాడు. చూడండి చివరి మాట చదివి నేను ముగిస్తున్నాను. అంతటా దానియేలు రాజునద్దకు వచ్చి మనవి చేసుకుని తర్వాత దానములు ఇచ్చి అతన్ని బబులోనుకు సంస్థానం అంతటి మీద అధిపతిగాను బబులోని జ్ఞానులందరూ ప్రధానిగా నియమించాడు. అంతటా దానియేలు రాజునద్దకు వచ్చి మనవి చేసినాక రాజు షడ్రకు మేషకు అభ్యర్థుకులు వారిని బబులోనులోని సంస్థానం మీద విచారణకర్తగా నియమించను. అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండేది. మిగతా వాళ్ళు సంస్థానాల మీద హెడ్గా ఉన్నారు, ఈయన మాత్రం ఎవరి దగ్గర ఉన్నాడు? ఆ స్థితి ఎలా వచ్చింది చెప్పండి. ఇప్పుడు
ఎలా వచ్చింది? ఎవరి మీద ఆధారపడితే వచ్చింది? ఆయన పవిత్రత, ఆయన ప్రార్థన, ప్రభు మీద ఆధారపడే స్వభావమే దానియేలును ఆ స్థితిలోకి తీసుకొచ్చింది. నువ్వు కూడా దానియేలుకి ఆ స్థితిలో నువ్వు ఉండాలి అంటే, నువ్వు కూడా అన్నిట్లో పైన ఉండాలి అంటే, నువ్వు దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. సమయం ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి. అంతేగాని సెల్లు పట్టుకుని ఆ సెల్లు వచ్చి బతుకులు చాలా నాశనం చేసి, మంచిదే కొన్ని తెలుసుకోవచ్చు కానీ నీ బతుకును పాడు చేసే వాడితో నువ్వు సహవాసం చేయకూడదు. నీ జీవితాన్ని ప్రభువుకి దగ్గరగా ఉందా? దేవుడు నిన్ను తలగా చేస్తాడు. ఈ లోకంలో నువ్వు తలగా ఉంటావు, పరలోకంలో కూడా తలగా ఉంటావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరు చెప్పారు, ఎవ్వరూ చెప్పలేరన్నారు. రాజే ఏమైపోయాడు తెలుసా? సాష్టాంగ నమస్కారం చేశాడంటే నిజంగా చక్ర ఒక బానిస ముందు, బానిసగా పట్టుకు పరాయి దేశపు బానిస ముందు చక్రవర్తి సాష్టాంగ నమస్కారం అంటే ఎంత గొప్ప విషయం ఆలోచించండి. దేవుడు తలచుకుంటే నిన్ను ఎక్కడైనా పైకి తీసుకురాగలడు. ఏ ఊర్లో ఉన్నాను పైన ఉంటావు, ఏ అడవిలో ఉన్నాను పైన ఉంటావు, ఆయన ఏదైనా చేయగలడు. 20 మంది వ్యాపారం చేస్తే నీ బండి మధ్యలో ఉన్నా వాళ్ళందరికన్నా నీకు వ్యాపారాన్ని ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం. ప్రభు మీద ఎవరికి పని లేకపోయినా నీకు పని ఇవ్వగలడు. ఏదైనా దేవుడు చేయగలడు. ఒక ఉద్యోగానికి 50,000 మంది రాసినా దేవుడు నీ పక్షాన ఉంటా ఉద్యోగం నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రాలు చేయలేదు. అందరూ అనొచ్చు ఎవరికి రాదండి ఉద్యోగం అనొచ్చు. నువ్వంటో నా దేవుడు జ్ఞానులకు జ్ఞాని అయిన నా దేవుడు ఉన్నాడు. ఆయన బిడ్డ నాకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారని దేవుని మీద నువ్వు ఆధారపడితే ఖచ్చితంగా దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా చూసాం దానియేలు పవిత్రతగా ఉంటే ఆయన మీద కృపా కటాక్షాలు వచ్చేసినాయి. అందరికంటే కూడా అందంగా ఉన్నారు, పదంతుల జ్ఞానం మించిన వాళ్ళకు ఉన్నారు. ఈ 2వ అధ్యాయం చూస్తే వాళ్ళకు వచ్చిన సమస్యకి భయపడ్డారా లేకపోతే కంగారు పడిపోయారా? పారిపోలా. సమస్యలో నిలబడి ఎవరి మీద ఆధారపడ్డారు? ప్రభు మీద ఆధారపడ్డాడు. ప్రభు వాళ్ళని ఏం చేశాడు? దేవుడు హెచ్చించాడు, ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళిపోయాడు. ఆ రాజునే వాళ్ళ ముందు సాష్టాంగ నమస్కారం పడేటట్లుగా చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు గొప్ప దేవుడు. నా పరిస్థితి బాగోలేదు, నాకెవరో లేరు, నన్ను తీసుకొచ్చే వాళ్ళు ఎవరో లేరు, వాళ్ళకైతే వాళ్ళు సహాయం ఉంది, వాళ్ళకైతే వీళ్ళు సహాయం ఉంది, వాళ్ళు ఆ కులం కాబట్టి వాళ్ళ కులం వాళ్ళ సహాయం, పిచ్చి మాటలు చెప్పొద్దు. ఏం కాదు, ఏసయ్య నీతో ఉంటే నువ్వు ఎక్కడున్నా తలగానే ఉంటావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏసయ్య నీతో ఉంటే నువ్వు ఎక్కడున్నా పైవాడుగానే ఉంటావు. నువ్వు ఎక్కడున్నా అనేకులకు అన్నం పెట్టే బిడగా ఏసయ్య పరాయి దేశంలో ఉండి తన సొంత రక్త సంబంధులకు ఏం చేశాడు తెలుసా? భోజనం పెట్టాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వీళ్ళకి మనకి తేడా కనపడి ఏంటో తెలుసా? వాళ్ళు దేవుణ్ణి వదిలిపెట్టలా. మనం ఊరికే దేవుణ్ణి వదిలిపెడతాం, మనుషుల మీద ఎక్కువ ఆధారపడిపోతాం, ఎవరు సహాయం చేస్తే వాళ్ళ దగ్గర చేయి చాపుతుంటాం. చాపకూడదు. ఒక్క దేవుని దగ్గరే చేయి చాపు. దేవుణ్ణే పట్టుకో. ఈ సమస్య వచ్చింది, మనుషులు ఎవరు చెప్పలేంది, ఎవరిని పట్టుకున్నారు వాళ్ళు? దేవుడు వాళ్ళని ఏం చేశాడు? పాడు చేశాడా, పైకి తీసుకొచ్చాడా? ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ ఈరోజు ఈ యొక్క మాటలు వింటున్నావేమో, ఏ సమస్యలో ఉన్నావో నాకు తెలియదు, ఏ కష్టంలో ఉన్నావో నాకు తెలియదు, ప్రభువుని పట్టుకో. ఇది మతం కాదు, ఇది నీ బతుకును మార్చే మార్గం. నీ పరిస్థితి, నీ జీవితంలో కలుగుతున్న సమస్యలకి జవాబు ఏసైలో దొరుకుతుంది. ఏసే జవాబు. కాబట్టి ఏసైని పట్టుకో. ఆ దానియేలు వాళ్ళు పట్టుకున్నారు. ఆ పరాయి దేశంలో చక్రవర్తి వాళ్ళు సాష్టాంగ పడిపోయారు. ఈరోజు ఏ రోగం నిన్ను పట్టుకుందో, ఏ ఆర్థిక ఇబ్బందులు నిన్ను పట్టుకున్నాయో, ఏ సమస్య నిన్ను పట్టుకుందో, ఆ సమస్య నీ ముందు మోకరించేస్తుంది. ఆ సమస్య నీ ముందు సాష్టాంగ నమస్కారం చేస్తుంది. నిన్ను బట్టి కాదు, నీలో ఉన్న ఏసయ్యని బట్టి, నువ్వు పట్టుకున్న ఏసయ్యని బట్టి అది సాష్టాంగ నమస్కారము. ఆయన నామము చెప్పితే ప్రతి మోకాలు వంగాల్సిందే. ఆయన నామము జీవగల దేవుడని ఒప్పుకోవాల్సిందే. దానియేలు విషయంలో అదే జరిగింది. నీ విషయంలో కూడా దేవుడు అదే చేస్తాడు. ప్రభువుని విడిచిపెట్టద్దు. ప్రభు సర్వశక్తి గల దేవుడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు అంటే ఆయనకి చాలా ఇష్టం. నీ బ్రతుకును మార్చాలని ఇష్టపడుతున్నాడు. కంగారు పడద్దు, అధైర్యపడద్దు. ప్రభు దగ్గర విచారణ చేయి. ప్రభు పాదాలు పట్టుకో. నీ బ్రతుకును అనేకుల ముందు ఆశీర్వాదంగా మారుస్తాడు తెలియపరుస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను.